హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈరోజు మనం ఇంకొక వెరైటీ ఆఫ్ టిఫిన్ తినడానికి వచ్చాము. ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది. నేను మీకు మొత్తం ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇది కూడా ఒక చిన్న ఫుడ్ స్టాల్ అన్నమాట, బ్రేక్ఫాస్ట్. దీంట్లో ఏంటంటే మనకి ఇంట్రెస్టింగ్ జావల్ లాంటివి అవి ఉంటాయన్నమాట, దాంట్లో మనం ముంచుకొని తినవచ్చు అన్నమాట. సో కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే అండి, మనం వచ్చేసాము. మన బైక్ అయితే పార్క్ చేశాను. బాగా చేసినాక మనం మెల్లగా స్టాల్ దగ్గరికి వెళ్దాం. వెళ్ళి ఏమేమి ఐటమ్స్ చేస్తారు ఏం సంగతి మనం మొత్తం డీటెయిల్గా చూద్దాం. కమాన్ 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 కమాన్. నిహా నిహా యా సా నిహా హై మీ చ సమ్మ మీన్స్ సమ్మ మీన్స్ చె చె ఓకే బై 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 బై. చూసేదండి పిల్లడు ఎంత క్యూట్గా ఉన్నాడో, హాయ్ చెప్తున్నాడు. వెరీ వెరీ క్యూట్. ఏ నిహో నిహో లోపాన్ నిచా సమ మీన్స్ సమ మీన్స్ సమ మీన్స్. చూసేదండి ఆ అబ్బాయి ఎంత స్వీట్గా ఉన్నాడో. మనకి మాట్లాడడానికి రావట్లేదు యాక్చువల్లీ. మనం ఇప్పుడు స్టాల్కి వెళ్దాం. స్టాల్కి వెళ్ళేసి మనం కొన్ని ఐటమ్స్ తీసుకుందాం, తీసుకొని తిందాం. ఓకే, వీళ్ళు వచ్చేసి క్లీన్ చేసేవాళ్ళండి. మొత్తం జిహెచ్ఎంసీ మంది ఉంటారు కదా, సేమ్ అలాంటిది అనమాట ఇక్కడ. సో ఇదే అనమాట, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. యాక్చువల్లీ వేడి వేడి దాంట్లో పెడతారు. ఇది దాంట్లో కొన్ని జావాలు కూడా ఉంటాయన్నమాట, చూద్దాం. చూసారుగా దాంట్లో ఏంటంటే మొత్తం వెజిటేరియన్ అండి. యాక్చువల్లీ ఇది వెజిటేరియన్, మిగతా మొత్తం మైదా అన్నమాట. చూసారు ఆ బుట్టలు వేస్తున్నారు, ఆ బుట్టలు వేస్తాంటే మొత్తం వేడిగా ఉంటుంది కదా చాలా. కొంచెం సౌండ్ వస్తుంది కదా ఇక్కడ. వాళ్ళు ఎలా చేస్తారో కూడా నేను మీకు చూపిస్తా క్లియర్గా. వాళ్ళకి ప్యాక్ చేసేస్తారు, మనం కూడా ఆర్డర్ పెడదాం. మనం కూడా ఆర్డర్ పెట్టుకో, మనం కూడా కూర్చొని తిందాం. తిని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు క్లియర్గా. ఈ ప్రాసెస్ చూపిస్తానండి. యాక్చువల్లీ ఈమె ఉంది కదా ఇక్కడ, ఇది మొత్తం కట్ చేస్తుంది చూడండి. ఇది మొత్తం కట్ చేసిన తర్వాత దీనిలో కూడా వెజిటేరియన్ పెడతారు అన్నమాట. వెజిటేరియన్ పోర్క్ రెండు ఉంటాయి దీనిలో వెరైటీస్. మరి కొంచెం కనబడట్లేదు, వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు. చూసారుగా అందులో అన్న వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. ఇతను వచ్చేసి నాన్ వెజ్ చేస్తున్నాడు, ఆ లేడీ వచ్చేసి వెజిటేరియన్ చేస్తుంది. చూసారుగా ఆ మైదా పిండిలో మొత్తం నార్మల్గా రోల్ చేసేసి పెట్టేస్తున్నారు అట్లా. దాన్ని ఇంకా స్టీమ్ చేస్తారన్నమాట. చూసారుగా ఇది వచ్చేసి నాన్ వెజిటేరియన్. దీంట్లో ఏంటంటే పోర్క్ ఉంది ప్లస్ ఆలు అన్నమాట. ఇది వచ్చేసి వెజిటేరియన్, వెజిటేరియన్ ప్లస్ ఆలు. అంతే సింపుల్, ఇట్లా రోల్ చేసేసి అక్కడ పెట్టేస్తారు. అది పెట్టిన తర్వాత దీనిపైన స్టవ్ మీద పెడతారు, పెట్టేసి దాన్ని ఉడికిస్తారు అన్నమాట బాగా.
ఈ ట్రక్ చూసారు కదండి ఇదన్నమాట బేసికల్గా అయిపోయినాయి అన్నీ ఇక్కడ పెడతారు ఇట్లా అది వేడిగా వేడిగా ఉండడానికి బుట్టలాగా బుట్టలా పెట్టారు దాన్ని బుట్టలు పెట్టారు దాని తర్వాత ఇవన్నీ వచ్చేసి కొన్ని లిక్విడ్ అది మన జావాలా అంటారు కదండి అలాంటివి అన్నమాట ఇది చూసారా ఇలా వస్తున్నాయి పొగలు వస్తున్నాయి దానిలో నుంచి జావాలు ఇది కూడా అన్నమాట ఇది కూడా ఒక రకమైన జావ మనం ఇప్పుడు తీసుకుందాం తీసుకోమని తిందాం చూసారా అది కనబడలేదు లోబడి ఉన్నది అంతా ఆల్మోస్ట్ ఇంచుమించు అయిపోయే టైంకి వచ్చాం కదా మనం మార్నింగ్ 8 అవుతుంది ఓకే మనం కూడా తీసుకొని అది ఎలా ఉంది టేస్ట్ ఏం సంగతి మనం మొత్తం నేను క్లియర్గా మీకు డీటెయిల్స్ చెప్తాను ఓకే ప్రాసెస్ మాత్రం చూసారు కదా మీరు ఆల్రెడీ ఓకే చూసారుగా ఇతను గుర్తుపడ్డారా మన లాస్ట్ టైం స్టాల్ చేసాం నీ హో ఇట్లా ఇంచుమించు ఆల్మోస్ట్ మనం అన్ని స్టాల్స్ కవర్ చేసామండి దీనిలో మ్యాక్సిమమ్ వీళ్ళు ఏంటంటే జిహెచ్ఎంసీ వాళ్ళనమాట యాక్చువల్లీ ఇక్కడ చైనీస్ వాళ్ళ జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు చూడండి నీ హా ఓకే ఓకే చూడండి దాంట్లో ఆమె ఎగ్ వేస్తుంది కదా దాని తర్వాత ఆ వేడి వేడి జావ వేసేవారికి అది ఆటోమేటిక్లీ ఆ ఎగ్ ఉడికిపోతుంది అనమాట యాక్చువల్లీ చూసారుగా అది ఎంత వేడిగా ఉందో దానిపైన చిన్న చిన్న పిల్లర్ రొయ్యలు వేస్తారనమాట చాలా స్పైసీ ఉంటుంది బాగుంటుంది టేస్ట్ మనం దాంట్లో ముంచుకొని తినాలన్నమాట చూసాగా మనం కూడా తీసుకుందామా తీసుకొని మనం కూడా ఒకటి తిందాం అలా వస్తూ ఉంటారు తినడానికి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇక్కడ పెట్టేస్తారండి దీంట్లో దీంట్లో పెట్టేస్తారు దీంట్లో పెట్టేస్తారు అన్నమాట ఓకే ఓకే అండి మనం అయితే తీసేసుకున్నాము యాక్చువల్లీ మనము చూసాగా 6 పెట్టుకున్నాము ఆర్డర్ దాని తర్వాత స్పైసీ ఉండడానికి కారం యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు తెలుసు కదా మీకు ఆల్రెడీ వీళ్ళు కారం ఎక్కువ తిన్నారు కాబట్టి మనం కారం ఉండాలి కారం లేకపోతే మనకు పోదు కాబట్టి తిన్నాము అది చూద్దాం ఒకసారి ఇప్పుడు మనం బేసిక్గా ఒక్కొక్కటి తింటూ మనం కవర్ చేద్దామండి యాక్చువల్లీ ఇంకా నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ నేను సూప్ తీసుకున్నామండి మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఈ సూప్ చూసారుగా వేడివేడిగా ఉంది ప్లస్ దాంట్లో ఏం చేస్తారంటే బేసికల్గా వాళ్ళు ఒక ఎగ్ ఉంటుంది రా ఎగ్ తీసుకొని దాన్ని కలిపేశారు రా ఎగ్ కలిపిన తర్వాత దాన్ని వేడివేడి సూప్ వేస్తారు కాబట్టి అది ఆటోమేటిక్గా గుడ్డు కూడా ఉడికిపోయింది అనమాట ఇంకా దానిపైన ఏంటంటే పిల్లర్ వేరే వేసారనమాట ఓ ఇట్స్ వెరీ వెరీ హాట్ వెరీ వెరీ హాట్ చాలా కాలుతూ ఉన్నది అది కింద నుంచి పట్టుకున్నా కానీ కాలుతూ ఉంది అనమాట ఓకే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు బేసికల్గా ఒకటి తిందాం ఇది వచ్చేసి ప్యూర్ వెజిటేరియన్ అండి యాక్చువల్లీ ప్యూర్ వెజిటేరియన్ మనకి తినడానికి ఏం ప్రాబ్లం ఉండదు చాలా ఈజీ అండ్ కంఫర్టబుల్ డైట్ అనమాట చాలా ఈజీగా ఉంటుంది వా సూపర్ ఉంది చూసా కదా ఇంకా పొగలు వస్తూ ఉన్నాయి దీనిలో క్లియర్గా చాలా బాగుంది టేస్ట్ ఇంకా దీని చూపులు కదా నేను హే నీ హా మీరేంటంటే చాలామంది కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు జనాలు చాలామంది కొంతమంది కొంతమందికి ఏమో ఇక్కడ ఏంటంటే జనాలు వాళ్ళకి వీడియో తీస్తున్నా కానీ మరి అబ్జెక్షన్ ఉండదు యాక్చువల్లీ అబ్జెక్ట్ చేయరు యాక్చువల్లీ చాలామంది వా సూపర్ ఉంది
అయితే ఏంటంటే సూప్లో కూడా మనం కారం వేసుకున్నాం కదా టేస్ట్ మాత్రం అవసరం అనిపిస్తుంది. మీకు ఇంకో పఫ్ చేసి చూసి చూపిస్తా. ఓకే అండి, ఇది మనం వెజిటేరియన్ అనేది చూసాం కదా. దీనిలో ఏంటంటే మొత్తం స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను అన్నమాట. స్ప్రింగ్ ఆనియన్స్ దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా మొత్తం ఆలూని చిన్న చిన్నగా స్లైసెస్ లాగా చేసాను, స్లైస్ టేస్ట్ లాగా చేసి ఆలూస్ తింటుంటే బాగుంది. అండ్ మేము చూసాం కదా ఉడికినప్పుడు ఎట్లా ఉడుతుందంటే నార్మల్గా దాన్ని పెడతారు కదా వాళ్ళు, పెట్టినప్పుడు ఉడికేస్తుంది ఆటోమేటిక్లీ. అది సర్ప్రైజింగ్. యాక్చువల్లీ నేను గుడ్డు సర్ప్రైజ్ అయ్యానమాట. ఆ గుడ్డు రా ఎగ్ ఉంది కదండి, రా ఎగ్ని వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా దాంట్లో వేసేసారు. దేంట్లో ఆ బౌల్లో రా ఎగ్ వేసి ఆ సూప్ అంత వేడిగా ఉందన్నమాట. అంత వేడిగా సూప్ వేసేవారు కదా ఆటోమేటిక్లీ ఉడికిపోయింది గుడ్డు. నేను అదే సర్ప్రైజ్, షాక్ అయిపోయాను. చూసారుగా కారం ఉంది మన సాస్లో, సూప్లో పెట్టాము, తిందాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, సో రేపు మళ్ళీ నెక్స్ట్ వేరే బ్రేక్ఫాస్ట్ నేను ట్రై చేస్తా. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియో షేర్ చేసి మా ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.